కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం. ప్రధానంగా ఈరోజు వార్తల్లో మనం చూసినప్పుడు బీపీసీఎల్తో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించినారు. ఆ అధికారులు కూడా మనతో వచ్చి మాట్లాడినారు. పెట్రోలియం ఉత్పత్తులు సంబంధించి పెట్రోలియం రీఫైనరీ భారీ రాష్ట్రంలో భారీ రీఫైనరీ పేరుతో ఆంధ్రజ్యోతి ఇచ్చింది వార్త. 75,000 కోట్ల పెట్టుబడికి బీపీసీఎల్ రెడీ అన్నట్టుగా వచ్చింది వార్త. దీంట్లో దాదాపు ఇది కానీ మనకి ఈ పరిశ్రమ కానీ మనకు వస్తే దాదాపు 25,000 మందికి పైగా మనకి ఉపాధి దొరుకుతుందని చెప్పి చెప్పరావడం జరిగింది. కాబట్టి దీని మీద చర్చ, దాదాపు 5,000 ఎకరాల భూమి కూడా మనం కేటాయించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే, ఈ మన సముద్రం ఒడ్డున మనకి పెట్రోలియం నిధులు ఉన్నాయి, కాబట్టి అక్కడ కేటాయించే అవకాశం ఉందన్నట్టు ఆలోచిస్తున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సంస్థ సిఎండి ప్రతినిధులు భేటీ. చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు 5,000 ఎకరాలు అవసరమని వినతి, ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సమ్మతి. 90 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని కంపెనీకి సూచన. అక్టోబర్ కల్లా పూర్తి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామన్న ప్రతినిధులు. రీఫైనరీ బందరు అనువైన ప్రాంతం అని చెప్పి చెప్పరావడం జరిగింది. ఇది సాకారమైతే 25,000 మందికి ఉపాధి. ఇది వార్త, ప్రధానమైన వార్త. దాదాపు ఈ వార్తని ప్రజాశక్తి ఇచ్చింది. ఆ తర్వాత ఈ సాక్షిలో కనబడలేదు వార్త, ప్రధానంగా ప్రధానమైన వార్తగా లేదు, లోపల పేజీలో ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత విషయానికి వస్తే, ప్రధానమైన వార్త మరణం భిక్ష కాదు హక్కు అంటూ ప్రజాశక్తి, సాక్షి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రధానమైన వార్తగా ఇచ్చారు. ఫస్ట్ వార్తే ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది. ముస్లిం మహిళలకు మరణానికి అనుగ్రే సెక్షన్ 20 వారికి వర్తిస్తుంది. ఈ చట్టం మతాలకు అతీతం. పైకి ముస్లిం మహిళలకు మరణానికి అర్హులే అని చెప్పి రాయడం జరిగింది. అయితే వాస్తవంగా మతానికి సంబంధం లేదు, ఎవరైనా అర్హులే అని చెప్పేసి చెప్పారు. మామూలుగా ఈ కేసుకి సంబంధించి విడాకుల కేసులో ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి, ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులు ఆమెకు అందుబాటులో ఉంచాలి. భార్యకు ఏటీఎం కార్డు ఇచ్చే భర్త అభినందనీయులు అని చెప్పి వార్త ఇచ్చారు. దీంట్లో ఇంకొక విషయం ఏమంటే, విడాకుల అనంతరం మహిళలకు తమ మాజీ జీవిత భాగస్వామి నుండి మరణం పొందడం భిక్ష కాదు, అది ఓ హక్కు అని చట్ట ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఇందుకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ తన మాజీ జీవిత భాగస్వామికి 20,000 మరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు వెళ్ళాడిన. ఆ వెళ్ళిన తర్వాత 10,000 తగ్గించి ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్కి వెళ్ళాడు. అది కోర్టు ఒప్పుకోకుండా తీర్పు ఇచ్చింది. బీవి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జడ్జ్ మనీష్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఇది చాలా సీరియస్, కానీ కోర్టు ఫీల్ అయింది. ఇట్లా అడగడం కూడా తప్పు. మామూలు కోర్టు ఉండే తీర్పుని మళ్ళీ చేయమని చెప్పి అడగడం మంచిది కాదని చెప్పి చెప్పొచ్చింది. ఘాటుగా ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది అని ధర్మాసనం ఘాటుగానే హెచ్చరించింది. ఇది
మహిళలకు సంబంధించి, ఇది ముస్లిం మహిళ అనేది కాదు, జనరల్ మహిళలకు సంబంధించిన ఇచ్చిన తీర్పుగా మనం చూడాలి. ఎందుకంటే ఒక ముస్లిం మహిళ మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు కాబట్టి ముస్లిం అని వచ్చిందే కానీ వాస్తవంగా అందరికీ వర్తించే విషయం ఇది. ఆ తర్వాత ప్రధానమైన వార్తగా సాక్షి రాగానే మింగేశారు అని చెప్పేసి ఇసుక బకాసులు రాగానే మింగేశారు. ఇసుక బకాసులు 70 పైగా స్టాక్ యార్డుల్లో 40 లక్షల ఇసుక 40 లక్షల టన్నులు మాయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వర్షాకాలం కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు రాగానే 5 వారాల్లోనే సగానికి పైగా మింగేసిన పచ్చముఠాలు ట్రక్లు ట్రాక్టర్లతో నింపి భారీగా వసూళ్లు, సామాన్యుల పేరుతో బయట ప్రాంతాలకు తరలింపు. కొత్త పథకం రాకముందే తాత్కాలికంగానే భారీ లూటి అని చెప్పి ఇచ్చారు. 80 లక్షల టన్నులు పెట్టి పెట్టున్నారంట, ఇప్పుడు 40 లక్షల టన్నులు ఇసుక కనబడటం లేదు అనేది వాళ్ళ అక్కసు. వాస్తవంగా అధిక ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో చాలా సీరియస్గానే ఇసుక తరలించారు, తోలేశారు కూడా. మామూలుగా తోలేరు ఇక్కడ, మామూలుగా 3.5 వేలకి 4 వేలు లాస్ట్ మూమెంట్లో 6 వేలు 7 వేలు కూడా చెప్పుకొచ్చినారు. అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసారు, స్టాప్ చేసేసారు. అయితే ఆ టైంలో అట్లా తోలేరు, అది ఎవరు తోలేశారు అనేది ప్రభుత్వం తెలుసాలి. వీళ్ళేమో రాశారు, ఇది పరిస్థితి. ఆ తర్వాత అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు మంత్రులు ఫిషల్లోకి, వైసీపీ వీరభక్తులు అని చెప్పి ఒక వార్తా కథనం సాక్షి రాసింది. బీఎస్సీ ఓఎస్టీలు కీలక పాగా గనుల దొంగకు ఏకంగా పట్టాభిషేకం. మైనింగ్ మంత్రి ఓఎస్టీగా రాజబాబు నియామకాలు కదులుతున్న పావులు. గనుల శాఖ పనులు చక్కపెట్టేందుకు తెర వెనుక కాకినాడకు చెందిన నేత చక్రం. నిన్నే ఈ వార్త వచ్చింది, సతీష్ అనే ఆయన చాలా పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నాను. మా గతంలో గనులు ఏ బాధ్యతలు చూసిన వాళ్ళే మళ్ళీ అదే ప్రాంతంలో బాధ్యతలు తీసుకొని వాళ్ళ మనుషుల్ని పెట్టుకోవాలని చెప్పేసి మంత్రుల కేసులోకి వైసీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి బాగా వేస్తున్నారని చెప్పి తెలియవస్తుంది. దానికి ఈ ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తుందా అన్నట్టుగా అనుమానం కలిగే రీతిలో ఈ వార్త కలిగి వస్తుంది. అది విషయం ప్రధానమైన వార్త. దీనికి సంబంధించి మీరు అవకాశం ఉంటే చదువుకోండి పూర్తిగా. ఆ తర్వాత ఐ అండ్ పిఆర్ కమిషనర్గా విజయ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ విచారణ. దీనికి సంబంధించి ఆయనకు సహకరించిన అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతుందనేది. ఆయన పైన విజిలెన్స్ విచారణ జరుగుతుందంట, దాని పూర్తి వివరాల్లోకి మీరు కూడా చూడండి. ఇప్పుడు అన్యాయమైన ఇంజనీరింగ్ కాలేజీల ఆవేదన. వైసీపీ హయాంలో కమిషనర్ ఇచ్చిన సిఫార్సులకే బాబు మొగ్గు. కనిష్ట ఫీజు 40 వేలకే సిఫార్సు, కొన్ని కాలేజీలకే రూపాయలు 1 లక్షకు పైగా. గతంలో తప్పు పట్టిన కళాశాలలు, హైకోర్టు వెళ్లిన యాజమాన్యాలు, జగన్ అనుకూల కాలేజీలు ఎక్కువ ఫీజులు సిఫార్సులు చేశారని ఆరోపణ. దీనిని బాబు కూడా సరిదిద్దలేదని, అలా అయితే ఇబ్బందులేనని వెల్లడి. విచారణ కోరుతూ నారా లోకేష్కు లేఖ. ఇంతకుముందు ఉన్న దాని పద్ధతే మళ్ళీ కొనసాగితే ఇబ్బంది కదా. దీనికి ఇంజనీరింగ్ కాలేజీలు మళ్ళీ లోకేష్ గారికి, నారా లోకేష్ గారికి లెటర్ రాశాయి. అది పరిస్థితి. డిగ్రీ అస్తవ్యస్తం ఇంకొక వార్త ఉంది. ఆ తర్వాత కాఫర్ డ్యామ్ వద్ద ఎక్కువ బోర్వెల్స్ తవ్వద్దు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది మన అంతర్జాతీయ నిపుణులు సూచన చేశారంట, ఆ ప్రాంతాల్లో బోర్వెల్స్ ఎక్కువగా లోతు తీయొద్దని చెప్పి. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తలుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత
విశాఖ స్టీల్ని అమ్మేద్దామని చెప్పేసి వార్త నిన్న డక్కన్ క్రానికల్లో వచ్చిందని చెప్పేసి నిన్న ఆంగ్ల మీడియాలో ప్రైవేటీకరణకు అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు అని చెప్పి వార్త ఇది. నిన్న డక్కన్ క్రానికల్లో వచ్చిన వార్తకి నిరసనగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు అనేది వార్త ఇది. ఈ వార్త ఉక్కు ప్రైవేటీకరణపై టీడీపీ వైఖరి ఏంటి? ఈ వార్తకి సంబంధాలు ఉన్నాయి. స్టీల్ ఫ్యాక్టరీని విశాఖ స్టీల్ని అమ్మేయాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేస్తే ఇక్కడుండే తెలుగుదేశం అదేవిధంగా జనసేనలు వ్యతిరేకంగా నిలబడ్డాయి అమ్మకూడదని. ఈరోజు పరిస్థితి మారిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అమ్మేయాలని ఒక తీర్మానం వచ్చినట్టుగా పత్రికల్లో కథనాలు లీకులు వస్తున్నాయి. అదే విశాఖ డక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి. తెలుగుదేశం కార్యకర్తలు అనడానికంటే తెలుగుదేశం ప్రజా సంఘాలు టిఎస్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మహిళా సంఘం తెలుగు మహిళా కార్యకర్తలు వెళ్ళి చాలా సీరియస్గా ఆడ వాళ్ళ బోర్డును తగలబెట్టడం లోపల ఫర్నిచర్ని తగలబెట్టడం చేశారంట. ఏదన్నా వ్యతిరేకంగా ఉంటే వార్తలు ఏదైనా ఉంటే ఖండించవచ్చు, దానిపైన వాళ్ళు కూడా ప్రశ్న పెట్టి మాట్లాడవచ్చు. అట్లా కాకుండా పోయి వెళ్ళి దౌర్జన్యం చేయడం బోర్డును కాల్చేయడం అనేది చేశారు. ప్రారంభమే ఇట్లా చేస్తే ఎట్లా? పత్రికలకు ఉండే హక్కు రాసే హక్కు మాట్లాడే హక్కు ఉంటుంది, దాని మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సిపిఐ సిపిఎం జగన్ కూడా దీని మీద ఖండించడం జరిగింది. ఇది ఈరోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశాలుగా ఉన్నాయి. తర్వాత ప్రధానమైన వార్త ఇంకొక వార్త, 70% హాజరు ఉంటేనే తల్లికి వందనం. ఇంతకుముందు అమ్మఒడి కార్యక్రమం ఉంది కదా, అమ్మఒడికి బదులుగా తల్లి వందనంగా మార్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైనవి. 15,000 రూపాయలు దరిద్ర రేఖకు దిగువ ఉన్న మహిళల పేరుతో బిడ్డలకి, ప్రతి బిడ్డకి మామూలుగా ఇంతకుముందు జగనన్న ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికి 15,000 లెక్కన, అది 15,000 కాదు 18,000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 15,000 లెక్కన ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. దాన్ని 70% హాజరు ఉంటేనే ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది ప్రధానమైన వార్తలుగా ఈరోజు ఉన్నాయి. ఇంకా కొన్ని వార్తలు ఉన్నాయి కాబట్టి లోపల పేజీలు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా అవకాశం ఉంటే పత్రిక చదవండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ కామన్ మ్యాన్ వాయిస్ నేను అందరూ.